రొయ్యల రవాణా పేరుతో నిషేధిత గుట్కాలను అక్రమంగా రవాణా చేస్తున్న గుట్టును నెల్లూరు సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. తమిళనాడు నుండి కంటైనర్లో గుట్కా అక్రమ రవాణా సాగుతుందని తెలుసుకుని బాలాజీనగర్ పోలీసులతో కలిసి నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ కంటైనర్లో తనిఖీలు చేయగా అందులో నిషేధిత గుట్కా ఖైనీ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. సుమారు 3 లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లతో పాటు కంటైనర్ సీజ్ చేసి నగరానికి చెందిన సయ్యద్ తన్వీర్ అలియాస్ సోను అనే డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సీసీఎస్ పోలీస్ స్టేషన్లో సిఐ బాజీజాన్ సైదా మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఎస్ఐ అంకమ్మ మేమందరం కూడా ఒక టీమ్గా ఏర్పడి ఈ నిషేధిత గుట్కా ట్రాన్స్పోర్ట్ మీద ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మేము నిన్న రాత్రి 8 గంటల సమయంలో నేషనల్ హైవే పక్కన నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఒక ఫిషింగ్ లోడ్తో వస్తున్న ఫిషింగ్ అన్లోడ్ చేసి వస్తున్న ఒక లారీని ఆపి తనిఖీ చేయగా దాంట్లో సుమారు ఒక 22,000 పౌచెస్ అంటే సాచెట్స్ ఒక హన్స్ ఖైనీ రాజా ఖైనీ మరియు ఏవన్ జల్లా ఈ యొక్క బ్యాండ్ టుబాకో సప్లై చేస్తున్నట్టుగా తెలిసింది. ఆ యొక్క బండి డ్రైవరు షేక్ తన్వీర్ అహ్మద్ అని ఉన్నాడు. ఆ డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క గుట్కాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో ఈ గుట్కాని తెప్పిస్తున్న వ్యక్తి గురించి అతని దగ్గర నుంచి సమాచారం తీసుకొని అతన్ని కూడా ముద్దాయిగా చేర్చడం జరిగింది. ఆ ముద్దాయి కూడాను మన నెల్లూరు పట్టణానికి సంబంధించి పాత గుట్కా వ్యాపారం చేసే ముద్దాయిగా తేలింది. అతని కోసం కూడాను అతన్ని పట్టుకోవడం కోసం కూడా మా బృందాలు ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క రైడ్లో ఇన్ఫర్మేషన్ పెట్టి పార్టిసిపేట్ చేసిన అందరికి కూడాను ఎస్పీ గారు రివార్డు ప్రకటించి ఉన్నారు. మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్ల నాయకులు